హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్ డేస్లో కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి ఫంక్షన్కి అది వెళ్ళి రావాల్సి వచ్చిందనమాట ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక మంచి శారీ కూర్చుని మీకు చూపిస్తూ కొన్ని టిప్స్ని నేను ఇక్కడ షేర్ చేస్తాను అలాగే కొత్తగా ఎవరైనా కుర్చులు కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మనం కుర్చీలు కుట్టుకోవాలి అనుకుంటే కంపల్సరీగా ఫిఫ్టీ టూ హండ్రెడ్ లైన్స్ అలా మనం టైప్ చేసుకుని ఈ బంచెస్ లాగా రెడీ చేసి బీడ్స్ అవి యాడ్ చేసుకొని కుచ్చులు కుడుతూ ఉంటాం కదా ఇవేమో రెడీమేడ్వి వీటి గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇంకా క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ఈ బంచ్లో మొత్తం కూడా ట్వెల్వ్ ఉంటాయండి అది ఫిఫ్టీ రూపీస్ అలా మనం పర్చేస్ చేసుకోవచ్చు అందులోని కొన్ని మోడల్స్ అనమాట ఇవి అంటే కొంచెం బీడ్స్ అవి యాడ్ అవుతూ క్యాప్స్ అని అవి ఇవి యాడ్ అవుతూ ఉంటాయి ఇలా మనకి బీడ్స్ యాడ్ అయ్యాయి అంటే ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అంటే ప్లేన్గా ఉన్నవి ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటే మనకి ఇలా బీడ్స్ అవి ఉన్నవి ఈజీగా మనకి ఎయిటీ లేదా సిక్స్టీ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి అన్నమాట ప్రైజ్ అందులో ఒకటి ఇది ఇది హండ్రెడ్ రూపీస్ పర్ బంచ్ ఇందులో ట్వెల్వ్ ఉంటాయి ట్వెల్వ్ అంటే మరి మనకి శారీకి చాలా దూరం దూరంగా వస్తాయి కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది అనుకుంటే మనం రెండు బంచులు కంపల్సరీగా తీసుకోవాలి అప్పుడు మనకు ఒక ట్వంటీ ఫోర్ అలా వస్తాయి కదా మనకి శారీకి అనేది నిండుగా వస్తాయి అనమాట రెడ్ కలర్లోనే సేమ్ మోడల్ అనదర్ కలర్ అనమాట ఇది బర్గండి కలర్ బాగుంటుంది మనకి శారీ తీసుకెళ్ళి మనం షాప్లో ఇచ్చామంటే చాలండి మనకి మంచిగా మ్యాచ్ అయ్యేవన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు సో ఇవన్నీ ఎక్కడ పర్చేస్ చేస్తారు అని చాలా 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 సార్లు నేను ఆన్సర్ చేసిన మళ్ళీ మళ్ళీ అడిగే క్వశ్చన్ అండి ఏమీ లేదు మగ్గం వర్క్ మెటీరియల్స్ మనకి ఎక్కడైతే దొరుకుతాయో ఆ షాప్లో అడగండి మీకు ఇంకా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించే మెటీరియల్ని స్క్రీన్ షాట్ తీసి మరి వాళ్ళని అడగండి హ్యాపీ ఇచ్చేస్తారు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చక్కగా తీసుకొచ్చుకొని షాప్లలో ఇచ్చి మళ్ళీ వాళ్ళు సరిగ్గా కుట్టలేదు అలాంటి ఫీలింగ్స్ లేకుండా హ్యాపీగా మనమే ఇంట్లో కుట్టేసుకోవచ్చు అలాగే కస్టమర్స్కి కుట్టి కూడా మనం మనీ కూడా అర్న్ చేసుకోవచ్చు సో వీటిని యూస్ చేసి నేను ఇవాళ ఒక కుర్చు కుడుతున్నాను అదేంటో చూపిస్తాను కదండి చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే ఒక మంచి వర్క్ అయితే చూపిస్తాను అని సో ఇది ఒక శారీ అండి దానికి కాంబినేషన్ బార్డర్ వచ్చేసి రెడ్ వచ్చిందన్నమాట నేను రెడ్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను ఇందులో ఇవి బంచెస్ మీకు ఇందాక చెప్పాను కదండి ఇలా ఒక బంచ్ లాగా వస్తుంది సింగిల్ సింగిల్ గా ఇవ్వరు ఇవి బంచ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది నేను ఒక రెండు బంచెస్ అయితే ఇందులో యూస్ చేస్తున్నాను చాలా అందంగా ఉంటాయి మనం ఏమి మళ్ళీ లైన్స్ని పెట్టుకోవాలి కట్ చేయాలి బంచ్ లాగా రెడీ చేయాలి కుట్టాలి ఇదంతా ఏం అవసరం ఉండదు చాలా ఈజీ ప్రాసెస్ ఒక్క డేలో మనం ఈజీగా టూ టు త్రీ శారీస్ని కుట్టేసుకోవచ్చు అనమాట కొంచెం స్పెండింగ్ మనీ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకు ఈచ్ మనకి లైన్ అంటే థ్రెడ్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ ఉంటుంది ఇది కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది అలాగే వీటిలో నేను మొనాలిసా బీడ్స్ యూజ్ చేస్తున్నాను అలాగే ఇలాంటి బీడ్స్ అన్నీ కూడా యూస్ చేస్తున్నాను ఇవి అయితే మనకి పర్తులం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ రూపీస్ అలా ఉంటాయి గోల్డెన్ బీడ్స్ అలాగే శారీలో సిల్వర్ షేడ్ కూడా కనిపించింది కదా అలాగే ఈ బీడ్స్ కూడా తీసుకున్నాను మరి అన్ని కలర్స్ యూజ్ చేసి శారీకి మంచి గ్రాండ్ లుక్ తీసుకురావాలి కదా మనకి ట్యాబ్లెట్ బీడ్స్ అదే నేను చూపించాను కదా మొనాలిసా బీడ్స్ అది లైన్ వచ్చేసి హండ్రెడ్ ఉంటుంది అది మీకు తెలుసు అలాగే ఇది ఒక కాటన్ థ్రెడ్ మనకి ఇక్కడ సిల్క్ థ్రెడ్ యూజ్ అనేది ఏమీ ఉండదు జస్ట్ ఒక కాటన్ థ్రెడ్ నార్మల్ నీడిలు ఉంటే చాలు ఇలాంటి బీడ్స్ ఏమైనా మీ ఇంట్లో ఏవైనా కుట్టగా మిగిలిపోయినవి అలా ఉంటే వీటి షేడ్కి సరిపోయేట్టుగా ఉంటే తీసేసుకోవచ్చు అవి చాలా తక్కువ యూజ్ అవుతాయి ఎక్కువైతే ఉండదు ఇక్కడ నేను స్టార్ట్ చేసేస్తున్నానండి మనం ఎట్ైతే కుచ్చు కుడతామో ఆ ప్లేస్లో మొత్తం కూడా ఇలా పీకో చేంజ్ చేసుకున్నాను పీకో చేయించేసి చక్కగా ఒక టీ పాయ్ మీద శారీని అరేంజ్ చేసుకున్నాను మనకి మొత్తం కూడా ముడతలు అవి ఏమీ లేకుండా సెట్ చేసుకోవాలి అలాగే మనం కుట్టే చోట పైన మనం ఏదైనా ఒక బుక్ కానీ ఏదైనా బరువు లాంటిది పెట్టామంటే మనం కుట్టేటప్పుడు శారీ అనేది అటు ఇటు కదలదు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా స్టిఫ్గా వస్తుంది ఇప్పుడు నేను ఆ మూలన ఈ కాటన్ థ్రెడ్తో ఒక రెండు ముడులు వేశాను క్లియర్గా చూపించాను వీడియోలో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి కూడా చూడొచ్చు సో స్కిప్ చే చేయకుండా చూస్తే ఏమవుతుందంటే నేను క్లియర్గా చెప్పిందంతా కూడా మీకు అర్థమవుతుంది మళ్ళీ పూర్తిగా చూడకుండా స్కిప్ చేస్తూ తర్వాత డౌట్స్ అడుగు అడుగుతూ ఉంటారనమాట ఇదిగోండి ఇక్కడ నేను ఈ ఇక్కడ మనకి ఇలా రౌండ్గా వచ్చే ఇలాంటివి ఇచ్చారు కదా జస్ట్ దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటూ కొన్ని నాట్స్ అయితే వేస్తున్నాను ఆ నాట్స్ కూడా మనకి ఏదో ఒక రెండు మూడు కాకుండా ఒక ఐదారు అలా వేసేసాను అనమాట అంటే మనకు ఇది శారీకి మొత్తం మిక్సప్ అయిపోవాలన్నమాట సో థ్రెడ్ అనేది కాటన్ తీసుకున్నాం కాబట్టి చాలా స్టిఫ్గా ఉంటుంది అదే సిల్క్ థ్రెడ్ అయితే కొంచెం జారిపోయినట్లుగా అలా అవుతుందనమాట ఈ కాటన్ థ్రెడ్ అనేది మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు మనం ఫాల్స్ అని అలాంటివన్నీ ఇలాంటి త్రెడ్ తోనే కుడుతూ ఉంటాం కదా సో అలాగే కాకపోతే మంచి మ్యాచింగ్ థ్రెడ్ ఉండేలా చూసుకుంటే లుక్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ నేను చూసారు కదా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ నాట్స్ అలా వేసేసాను మనకి మొత్తం ఆ పళ్ళులో మిక్సప్ అయిపోయింది అనమాట ఒకసారి బ్యాక్ సైడ్ టర్న్ చేసేసి ఇలా ముడులైతే వేసేసుకుంటున్నా మనకి కాటన్ థ్రెడ్ అనేది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ముడులు కూడా పర్ఫెక్ట్గా పడిపోతాయి ఇంకా శారీ మ్యాచింగ్లో ఉంది కాబట్టి మనం ఎన్ని ముడులు వేసినా పెద్దగా ఇంకా అనిపించదనమాట మనం ఒక రెండు నుంచి మూడు ముడులు అవి వేసుకున్నామంటే సెట్ అయిపోతుందనమాట బాగుంటుంది అలాగే చూసారు కదా నేను ఇంత ఇంత గ్యాప్లో తీసుకున్నాను మిడిల్లో బీడ్స్ అవి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వన్ కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక రెండు నాట్స్ వేసుకున్నాను క్లాత్కి స్టిఫ్గా ఉండడానికి అలాగే ఈ రింగ్ని చక్కగా ఇందులోంచి తీసేసి అలా నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట ఇలాంటి వీడియోస్ అనేవి కొంచెం తక్కువగానే పోస్ట్ చేశాను ఇంతకు ముందైతే బోల్డ్ అన్ని ఓన్లీ థ్రెడ్స్తోనే చూపించిన వీడియోస్ కూడా ఉన్నాయి అలా మేము ఫోల్డ్ చేసుకొని కుట్టలేకపోతున్నాము అని అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మోడల్ డిజైన్ అని చెప్పొచ్చు ఇలాంటివి ఇంకా మనం మ్యాచింగ్లో ఉన్న థ్రెడ్స్ అవి తెచ్చుకొని చక్కగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఓల్డ్ పట్టు శారీస్కి మనం ఎలా అయితే డిజైనరీ బ్లౌజెస్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ వాడుతున్నామో అలాగే ఇలా కుచ్చులు వేసి కూడా హైలైట్ చేసుకోవచ్చు అనమాట శారీస్ని ఇప్పుడు నార్మల్ టు హైఫైఈ పట్టు శారీ ఫ్యాన్సీ శారీ అన్నింటికి ఇలా వేసుకోవడం అలవాటు కింద పడిపోయింది కదా అలా నేను అన్నీ కూడా ఫస్ట్ ఈ బంచెస్ని కుట్టేశానండి సో మనకి లుక్ అయితే ఇలా ఉండింది గ్యాప్ చూసారు కదా నేను ఇంత తీశాను మరీ దగ్గరగా ఉంటే కూడా అంత లుక్ అనిపించదు మనం మిడిల్లో బీడ్స్ అవి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఈ మాత్రం గ్యాప్ ఉంటే బాగుంటుంది ఈ ఫస్ట్ ఈ బంచెస్ అన్నీ వేసుకున్నామంటే మనకు వర్క్ కూడా కన్ఫ్యూజ్ అనేది ఉండదు అలాగే నెక్స్ట్ బీడ్స్ని కుట్టేస్తున్నాను ఇక్కడ మళ్ళీ సేమ్ యాస్టీస్గా అదే థ్రెడ్ని తీసుకున్నాను మళ్ళీ సేమ్ నాట్స్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను నాట్స్ అనేవి కంపల్సరీ అండి లేదంటే మనకి బీడ్స్ అనేవి వేలాడుతున్నట్టుగా లూజ్ అయిపోతున్నట్టుగా అలా అనిపిస్తుంది రెండు నాట్స్ వేసుకొని తర్వాత నేను బీడ్స్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ నేను సిల్వర్ని తీసుకుంటున్నా శారీలో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కాంబినేషన్స్ ఉన్నాయి శారీ కలర్లో ఉన్న మోనాలిసా బీడ్ని కూడా ఇక్కడ తీసుకున్నా ఫస్ట్ అయితే ఒక సిల్వర్ బీడ్ని తీసుకున్నాను అలాగే ఇక్కడ డ్రమ్ షేప్లో ఉన్న గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా వీటిని నేను ఇక్కడ తీసుకుంటున్నా ఇవి మనకి సిల్వర్ అనేది బీడ్స్ గోల్డ్ కంటే కూడా ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రాగానే ఉంటుంది అది చూసుకుని మనకు ఒక ఎంత పడతాయో తెచ్చుకుంటే సరిపోతుంది నాకైతే అన్నీ కూడా తులం పట్టేసాయి సిల్వర్ అయితే మిగిలిపోయాయి అన్నమాట ఫస్ట్ సిల్వర్ కలర్ బీడ్ అలాగే రెండు గోల్డెన్ బీడ్స్ అలాగే మోనాలిసా బీడ్ నార్మల్ చిన్న బీడ్స్ నేను ఇంతకుముందు చూపించాను కదా అదొకటి వేసేసి అన్నింటినీ ఇలా చక్కగా తీసేసుకోవడమే ఇప్పుడు మనకి ఎడ్జ్లో ఉన్న చిన్న బీడ్ ఉంది కదా దాన్ని వదిలేసేయాలి అప్పుడే మనకి ఇక్కడ లాక్ లాగా పడిపోతుంది అనమాట సో దాన్ని వదిలేసి మళ్ళీ మోనాలిసా బీడ్స్ అలాగే ఈ గోల్డెన్ బీడ్స్ అన్నింటి నుంచి మళ్ళీ పైన వరకు ఇలాగ తీసామంటే అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి ఏ ఒక్క బీడ్ని వదలకుండా కొంచెం చూసుకొని ఒక్కొక్క బీడ్ నుంచి అయినా నీళ్ళని తీసే సరిపోతుంది ఎడ్జ్లో ఉన్న ఈ బీడ్ని వదిలేసేయాలి మనకి ఇక్కడికి ఇలా నాట్ పడిపోతుంది ఒక్కసారి చెక్ చేసుకోండి లూజ్గా ఉంటే మనం కింద ఉన్న బీడ్ని కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే సెట్ అయిపోతుంది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నాట్స్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒకవేళ మొనాలిసా బీడ్స్ ఇక్కడ నచ్చకపోతే ఇంతకుముందు ఏమైనా శారీస్కి వేసుకొని కనుక ఉంటే ఇక్కడ మీరు క్రిస్టల్స్ని కూడా యూజ్ చేయొచ్చు లేదంటే మీ శారీ కలర్ కాంబినేషన్ ముత్యాలు ఉంటాయి పెద్ద సైజులో అలాంటివి కానీ లేదంటే ఇప్పుడు సిల్వర్లో కూడా మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి ఈ మొనాలిసా బీడ్స్లో కూడా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయి అలా ట్రెండింగ్లో ఉన్న మెటీరియల్ ఏదైనా తెచ్చుకొని మన శారీస్కి చక్కగా మనమే ఇంట్లో ఇలా అయితే వేసుకోవచ్చు ఇవి ఇంకా రెడీమేడ్ కుర్చీలు అయ్యేసరికి మనకి చాలా టైం సేవ్ అవుతుంది మనకి నాట్స్ అన్నీ కూడా థ్రెడ్స్ చుట్టుకోవాల్సినంత అవసరము ఇవన్నీ కూడా ఉండదు కాబట్టి ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేసేస్తున్నాను మనకి ఇంకా ఈజీ ప్రాసెస్ కాబట్టి చెప్పాను కదా పర్ డేలో మనం ఇంట్లో పనులు అన్నీ చూసుకొని కూడా రెండు నుంచి మూడు శారీస్ని కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంకా మీరు ఒకవేళ కస్టమర్స్కి కుడితే ఎంత తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు కదండి ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఎంత తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు మెటీరియల్ ప్రైస్ ఎంత పడింది అనేది ఒక ఐడియా ఉంటుంది కదా మీరు తెచ్చుకుంటారు కాబట్టి అప్పుడు దానికి తగ్గట్టుగా మీరు తీసుకుంటే సరిపోతుంది సో ఎవరైనా మరి మన ఛానల్లో బేసిక్ క్లాసెస్ కూడా పెట్టాను చూడకపోతే కనుక ప్లేలిస్ట్లో అన్నీ పెట్టానండి బ్లౌజ్ వర్క్స్ ఒక ప్లేలిస్ట్ అలాగే కుచ్చు వర్క్స్ కూడా ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను అక్కడికి వెళ్తే మీకు అన్నీ కూడా కుచ్చు డిజైన్స్ కనబడతాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కస్టమర్స్కి ఎలా వేయాలి అనేది నేర్చుకోవచ్చు లేదంటే మీరే ఇంట్లో చక్కగా దుపట్టాస్కి శారీస్కి కూడా చక్కగా వేసేసుకోవచ్చు సో టోటల్గా అయితే బీడ్స్ అన్ని కుట్టిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చిందండి నిండుగా అనిపించింది అందంగా అనిపించింది మనకి రెడ్ కలర్లో కింద వచ్చిన ఈ బీడ్స్ వల్ల లుక్ అనేది రిచ్గా అనిపిస్తుంది సో ఏవైనా కాస్ట్లీ శారీస్కి పట్టు వాటికి ఇలాంటి మోడల్స్ వేసుకోవచ్చు ఒకవేళ ఫ్యాన్సీ అలా ఉంటే బీడ్స్ని రిమూవ్ చేసేసి మనం ఓన్లీ ఇట్లాంటి కూర్చులు ఇలాంటివి వేసుకుంటే సరిపోతుంది అనమాట కుర్చు వీడియోస్ పెట్టండి అని అడుగుతూ ఉన్నారు కదండి చాలా రోజుల తర్వాత ఈ కుర్చీ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్